ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ అర్బన్ దక్షిణ నియోజకవర్గ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన దీక్షలో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు పాల్గొని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గీతం విద్యా సంస్థల చైర్మన్ టీడీపీ నాయకులు ఎం శ్రీ భరత్ ఈ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాల అన్యాయం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మోడీ విశాఖ పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. శ్రీభరత్ మాట్లాడుతూ ఉన్నతమైన పదవిలో కొనసాగే ప్రధాని దేశంలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి కానీ పక్షపాత ధోరణి వ్యవహరించకూడదని అన్నారు. 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. అది మోడీ పెడితే కానీ కరెంట్ ఏమో స్విచ్ లోకి వెళ్తారు, స్విచ్ ఒక కేసీఆర్ వస్తే కానీ దీంట్లో రాదు. ఏదంటే అప్పటివరకు చచ్చిపోయిన ఫ్యాన్ అది. మోడీ గారు విశాఖపట్నం అపోజ్ చేస్తూ అసలు మీరు ఏ కారణాలతో ఇక్కడ వస్తున్నారు, అసలు మీరు చేసిన మాటలు ఏవి నిలబెట్టకుండా ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్నారన్న ఒక ఆలోచనతో ఇవాళ కలవడం జరుగుతుంది మా సౌత్ నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారితో. 2014లో బీజేపీ మోడీతో కలిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది, ఒక అనాథ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చాలా ఆదుకుని మన అభివృద్ధికి చాలా సహాయపడతారనుకుని మనం కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఆ జోష్ అంతా ఇప్పుడు 5 ఏళ్ళకి వచ్చేసరికి అంతా జీరో అయిపోయింది. ఏ నాయకుడైనా సరే మీకు మీ వర్గాలు మీకు ఇవ్వచ్చు, మీ ఆలోచనలు మీకు ఉండొచ్చు, మీ ప్రాంతాభిమానం మీకు ఉండొచ్చు, అది మీరు పదవిలో వచ్చే ముందు. మీరు పదవి ప్రధానమంత్రి పదవి వచ్చిన తర్వాత ఒక ప్రాంతీయ నాయకుడిగా మీరు ప్రవర్తించడం అనేది అది చూడడం కూడా చాలా బాధగా ఉంది. మీరు గత 5 ఏళ్ళకి చూస్తే బహుశా గుజరాత్ ఒక 50 సార్లు వెళ్ళుంటారు, ఆంధ్రప్రదేశ్కి 2-3 సార్లు వచ్చారు. 130 కోట్ల జనాభాలో 20 కోట్ల జనాభా అభివృద్ధి చెందితే చాలు, 90 కోట్లు లేకపోతే 110 కోట్ల మంది ఎలాగున్నా పర్లేదు అని మీరు పాలిస్తే మీరు దేశ నాయకుడిగా మీరు చూసుకుంటారు, మీరు రాష్ట్ర నాయకుడిగానే చూసుకుంటారు. ఇవాళ ఇక్కడ 5 కోట్ల జనాభా ఆంధ్ర రాష్ట్ర పదవులు మీ వల్ల కాదు, మీరు మాకు అగేన్స్ట్గా ఉన్నా సరే ఈ అభివృద్ధి మేము రాగలిగినాం అంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద ఉన్న నమ్మకం వల్ల. మేము అడిగేది ఏంటి అంటే మేము చాలా ఫాస్ట్గా ఫలానా స్థాయికి వెళ్దాం అనుకుంటున్నాము, మీరు దానికి సహాయపడండి. వాళ్ళు ఏంటి అంటే మీరు అంత ఫాస్ట్గా వెళ్ళడానికి వీలు లేదు, మీరు మాకన్నా తక్కువగానే ఉండాలి అనే ఒక యాక్షన్తో వాళ్ళు బిహేవ్ చేయడం చూసి చాలా బాధగా అనిపించింది. అసలు దాని గురించి ఏ విధంగా చూసినా సరే నాకైతే లాజిక్ కనపడట్లేదు. మీరు ఉక్కు ప్లాంటు అది పెట్టుబడి సరిగ్గా చేయలేము కాబట్టి ఇవ్వలేమని, లేకపోతే ఇందాక గణేష్ కుమార్ గారు అన్నట్టు కోర్టు కూడా అన్ని నామకే వాస్తే యాక్షన్ కోసం చేయడం తప్ప నిజాయితీగా ఏం లేదు. ఇంకో ఆయన అన్నమాట వాళ్ళకు ఉన్న తక్కువ సీట్లు కూడా అది తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల వచ్చినాయే తప్ప వాళ్ళు సొంతంగా వెళ్ళుంటే మాత్రం వాళ్ళకి ఏ సీటు వచ్చేది కాదు. అయినా సరే వాళ్ళు ఇవాళ వచ్చి ఇన్ని సభలు ఇక్కడ చేస్తున్నారంటే దాని వెనకాల కారణం ఏంటి అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ముద్ర రుణ లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమంలో మోడీ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఏ పథకం అయితే ప్రవేశపెట్టారో ఆ పథకం వల్ల మనకి లబ్ధి జరిగిందని మనం అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. అట్లాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు. రేపు 1వ తారీఖు 1వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి మన తాడిచెట్లపాలెం రైల్వే గ్రౌండ్స్ లో సభ జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా అక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారికి మనం స్వాగతం పలకాల, ఆ సభలో మనందరం కూడా పాల్గొనాలి. వచ్చి విపరీతమైన లంచాలు తెలియవాళ్ళని కూడా ముగ్గురిని లోపలికి పంపించేశారు, జైలుకి. ఎక్కడికి? జైలుకి. సో నా పేరు చెప్తేనే ఒంట్లో దడ పడుతుంది. అట్లాగే రాజకీయ నేతలు కూడా ఎవరైతే విశాఖపట్నంలో భూ కుంభకోణాలకి పాల్పడి ప్రభుత్వ భూముల్ని దోచుకుని రేపొద్దుట మనం చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది.
అరే సగతి నేను వెళ్ళానండి, ఇది చిన్న విషయం కాదు. ఈపీఎఫ్ పింఛన్దారులకు కనీస పింఛన్ను 9,000గా నిర్ణయించి తక్షణం పింఛన్దారులకు చెల్లించాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె సుధాకర్ రావు మాట్లాడుతూ, యూపీఏ హయాంలో 1,000 రూపాయలుగా ఉన్న పింఛన్ను 3,000 చేస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. కానీ నేటి వరకు దాన్ని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కరించకపోతే 7 మార్చిన దేశవ్యాప్తంగా పింఛన్దారులతో భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈపీఎస్ 95 పెన్షన్లు అత్యంత తక్కువ పెన్షన్తో జీవితం గడుపుతున్న సందర్భంలో గత 2008లో స్టార్ట్ అయినటువంటి ఏపీఆర్పి అనే సంఘం కనీస పెన్షన్ పెంచాలని చెప్పి అనేక ఆందోళన చేసిన గత 1,000 రూపాయల పెన్షన్ను గత ప్రభుత్వం చేసి దిగిపోయింది. కానీ ఆ 1,000 రూపాయల పెన్షన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో బీజేపీ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డుదారులు తొక్కి దాంట్లో అనేకమైన కట్టింగ్స్ పెట్టి ఈరోజు 600, 500, 700 కూడా పెన్షన్ ఉండే పరిస్థితిలో ఉంది. 3,000 రూపాయల పెన్షన్ మేము చేస్తాం అధికారంలోకి వచ్చని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్ళ నుంచి కూడా కాలయాపన చేసేసి ఈ రోజున ఏదో ఆఖరి దశలో 1,000 రూపాయలు ఏదో ఎంతో కొంత పెంచేసి తక్కువతో మనం దాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. దీన్ని ఏపీఆర్పీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే సుప్రీంకోర్టులో కూడా ఇయర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పని ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్మానాన్ని కూడా పక్కదోవ పట్టించి లిటిగేషన్ క్రియేట్ చేసి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇలాగ అనేక ప్రదేశాల్లో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. పెన్షన్లు తీవ్రమైన నిరసన తెలియజేశారు. 21 జరిగే సిబిటీలో మాకు అనుకూలంగా నిర్ణయాలు చేయని చెప్పని పెద్ద ఎత్తున నినదించారు. అయినా సిబిటీ అర్ధాంతరంగా మూసింది తప్ప ఏదో వడ్డీని పెంచి తప్పుకున్నారు తప్ప పెన్షన్ పెంచడంలో కానీ మిగతా రాయితీలు ప్రకటించడంలో చాలా నిర్లక్ష్య దూరంతో ఉంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని ఆ యొక్క